అంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ నేచర్ లోనే ఈ బూతులు వాడుతున్నట్లు, లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బూట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా అదేనండి. ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడినప్పుడు మొట్టమొదటే కట్ చేసి ఉంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని అధినాయకుడు చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండదు. ఒక ఎమ్మెల్యే అబ్బాయి మాట మాట్లాడు, ఎవరైతే ఫస్ట్ మాట్లాడిన బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన ఉన్నాడో ఆయన మాట్లాడినప్పుడే ముఖ్యమంత్రి కట్ చేస్తే ఈ బాధ ఉండదు. ఎవరైతే విజయనగరం రాజుగారిని వెధవాని మాట్లాడాడో ఆ మంత్రి గారు నువ్వు మాట్లాడిన తప్పు అని గనక అధినాయకుడు మాట్లాడుంటే ఈ రోజు అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యే ఈ బూతులు మాట్లాడు అంటే తప్పు ఎవరు జరుగుతుంది అంటే, ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే ఎక్కడ కట్ చేసే వాళ్ళు లేరు, నువ్వు తప్పు చేస్తున్నావు అనేవాళ్ళు లేరు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది, ఓ ఇదే రైటు, మనం చేస్తున్నది తప్పు, మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటే చేతకాని వాళ్ళలాగా ఉంటున్నాము, ఎందుకు పనికిరా అంటే ప్రత్యర్థుల మీద మాట్లాడలేని అసమర్థుల్లాగా మనం ఎక్స్పోజ్ అవుతున్నాము. కాబట్టి మనం కూడా సమర్థులం అనిపించుకోవాలి, ప్రత్యర్థుల మీద గట్టిగా మాట్లాడేమనిపించుకోవాలి అంటే బూతులు మాట్లాడితే మనకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఎలాగో ఇంకొక 6 నెలల్లో మంత్రి పదవులు మారిపోతున్నాయి, ఇప్పుడున్న మంత్రులు ఉంటారో పోతారు, కొంతమంది పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ మనం మంత్రులు అవ్వాలంటే దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి అంటే బూతులు మాట్లాడితేనేమో, ఇదే క్రైటీరియానేమో అనుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అవకాశం వచ్చిన ప్రతిసారి, అవకాశం వచ్చిన ప్రతి వాళ్ళు బూతులు మాట్లాడడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప సబ్జెక్టు గురించి మాట్లాడడానికి కానీ, వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఎంత అద్భుతమైన సబ్జెక్టు మాట్లాడినా వీళ్ళు మాట్లాడిన 2-3 బూతులతో ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా పోతుంది, అదంతా పోయి ఈయన బూతులు మాట్లాడాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదే మీరు కోరుకుంటున్నది, దీనికోసం మీకు ప్రజలు ఓట్లేసింది, ప్రజల తరపున ప్రజా సమస్యల మీద మాట్లాడటానిక బూతులు మాట్లాడి బూతుల్లో మీ విద్వత్తును చూపించి అదేదో ఇద్దరు కూర్చుంటారు చూసారు అసెంబ్లీ అంటేనే అటువైపు ఇటువైపు ఇద్దరు ఉద్దండ పిండాలు ముంచుని ఏదో మాట్లాడుకున్నట్టు గతంలో చెప్పేవాళ్ళు. ఈయన ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడటం విద్వత్తును చూపించుకోవడానికి, ఇవాళ బూతుల విద్వత్తును చూపించుకుంటారు. నువ్వు ఒకటంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 3 అంట, నువ్వు ఇంత బూతు మాట్లాడితే నేను ఇంకా అంత బూతు మాట్లాడతా, నువ్వు అమ్మ బూతు తిడితే నేను లకారాలతో బూతులు మాట్లాడతా, ఇదే విద్వత్తు. దీనికోసమా మీకు ప్రజలు ఓటేసింది, దీనికోసమే మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది. ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈరోజు. ఏంటి ఏం చూస్తున్నాం, టీవీ ముందు పిల్లలు ఉంటారండి, అసెంబ్లీ నేర్చుకోవడానికి. ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లలకి రాజకీయానికి సంబంధించి కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ, నేను చిన్నప్పుడు చూసేవాడిని కొన్ని చోట్ల, మా పక్కింట్లో ఒక మాస్టర్ ఉండేవారు, ఆయన అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు పిల్లలందరూ కూర్చోబెట్టి చూడండి రా సమావేశాలకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించి ఎలా ఉంటుంది, వ్యవసాయానికి ఎంత కేటాయిస్తారు, ఇటువంటి అన్నీ చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాలంటే ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇంకొక ఫోన్ టీవీ చూడడం ఎంత ఘోరమో, ఈ రోజు అసెంబ్లీ చూసినా అంతే ఘోరంగా ఉంది పరిస్థితి. రైట్, 1 మినిట్ అండి శ్రీరామ్ నుంచి అసెంబ్లీ శ్రీరామ్ గారు చేసేటప్పుడు ఇది 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రమే అని చెప్పి ఒక స్క్రోలింగ్ కూడా కింద వేయాలి, సిగరెట్ ప్యాకెట్ వేస్తారు చూసారా, ఇది తాగడం సిగరెట్ తాగడం హానికరం. అలాగే అసెంబ్లీ సమావేశాలు చూడడం పిల్లల ఆరోగ్యానికి హానికరం, వాళ్ళ మానసిక వికాసానికి హానికరం అని చెప్పి కింద స్క్రోలింగ్ వస్తూ ఉండాలి. అలాగైతేనే పిల్లలకు చూపించాలి, అంటే పిల్లల్ని దూరంగా ఉంచాలి వీటన్నిటికీ. అలా స్క్రోలింగ్ ఏర్పాటైనా కనీసం స్పీకర్ గారు చేస్తే కనుక కొంతలో కొంత నయం అవుతుంది. రైట్, 1 మినిట్ అండి శ్రీరామ్ గారు, మనతో పాటు పబ్లిక్ కాలర్స్ ఉన్నారండి. విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. విశ్వనాథ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవీంద్ర గారు, అక్కడ శ్రీరామ్ గారు, సురేష్ బాబు గారు, ప్లస్ వేణుగోపాల్ గారు. సార్, మీరు అందరూ మంచిగా ఏదో కష్టపడి అది చేసుకొని రాజకీయంలోకి వచ్చారు. నేను 2 నిమిషాలు చెప్తాను సార్. చెప్పకుండా, నేను చిన్నప్పుడు మామూలుగా ఆమె క్రికెట్ ప్లేయర్, సూపర్ లీగ్స్ ఆడేవాడిని. అయితే దాంట్లో మామూలు ఆడినప్పుడు ఇష్టం వచ్చిన బూట్లు తిట్టుండే అమ్మ అక్క కాదు, అది చెప్పకూడదు సారీ ఎందుకు తీస్తే అందరు అరే వద్రబాబు నువ్వు బూతులు తిట్టక అనేవారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పొలిటీషియన్స్, వాళ్ళు ఎంతో పార్టీ చెప్తూ మంచిగా చేసుకొని ఒక పార్టీ కానీ ఏదైనా ఉండదు, ఎక్స్వైజెడ్ పార్టీ. ఇప్పుడు నేను చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో కష్టపడి చేసుకున్న ఆయన వచ్చారు కరెక్ట్, మంచిగా చేసుకోబోవచ్చు హాయిగా. అసలు వినండి వేణుగోపాల్ గారు, మీరు కూడా మంచిగా చేసుకొని పోవాలి. ఎట్లా అంటే ఎవరు నేను చిత్తకుండా అధినాయకుడు మీరు అన్నది కంటే కరెక్ట్ చెప్పుకుంటూ పోతే ఆయన ఫస్ట్ బూత్ అన్ని చెప్పేసి సారీ నేనేమో చెప్పినా ఉంటే అవి రికార్డుగా తొలగించానంటే వైరల్ అయిపోయినాయి, ఎయిర్లో వెళ్ళిపోయినాయి అవన్నీ. ఇప్పుడు అది తొలగించినా మాత్రం కాదు కదా, అది టోటల్లీ రాంగ్. ఆ విధంగా మాట్లాడకూడదు, ఎందుకంటే
నేను చెప్తున్నా కదా, ఈ చూసుకుంటే నవ్వు వస్తుంది. మీరు అన్నారు చిన్నప్పుడు ఏదో చోట అసెంబ్లీలో ఎట్లా అవుతుంది అది చూడండి, ఎట్లా మాట్లాడుతా ఎట్లా మాట్లాడుతాను. ఎందుకంటే మాకు 9 అసెంబ్లీ బాబు ఇది క్లోజ్. మేము కిషన్ రెడ్డి వీళ్ళంతతో చూసినప్పుడు అరే ఎవ్వరని అరే ఏదో బాబు గలీజు మాట్లాడు మాట్లాడుతున్నా మాట్లాడొద్దు అని చెప్పేవాడు ఆయన కూడా. అసలు మేము తమాయించుకొని మామూలు ఉండేవాళ్ళం. ఇది మామూలుగా బయటే ఇక్కడ అసెంబ్లీ ఏంటి అది వాళ్ళే అంటారు కదా దేవాలయం అది అంటారు. మంచి మంచి మహానాయకులు వాళ్ళని రాజశేఖర రెడ్డి గారే అప్పుడు చంద్రబాబు నీ అమ్మకు ఎక్కుతున్నావు అంటే తర్వాత ఆయన సారీ చెప్పాడు ఆయన. అంటే ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎవరిని బ్లేమ్ చేసే కానీ మంచిగా మాట్లాడు. ఈవెన్ ఆ రఘురామ కృష్ణ రాజు కూడా ఏదో చెప్పాడు అనుకోండి దాని ఏదో పిలిచి అదే చేశారు ఇంత రాజ్యాంగం చేస్తలేదు. ఒకటే ఒకటి మంచిగా సింపుల్ గా ఉండాలి. ఇవాళ వాళ్ళు ఉన్నారు పవర్ లేకపోతే వేరే రావచ్చు లేకపోతే వీళ్ళే రావచ్చు, మరి ఇదే పరిశ్రమం పోతుంటే ఎట్లా వేస్ట్ కదా. అంతే ఇది చాలా 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 రాంగ్. అంతే ఫస్ట్ అంతే నేను చెప్పదు. థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరొకాల నుండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. సార్ నా వయస్సు 68 సంవత్సరాలు. నమస్తే. ఒకప్పుడు ఈ డైరెక్ట్ టెలికాస్ట్ లేనప్పుడు సాయంత్రం పూట రేడియోలలో శాసనసభ సమావేశాల సమీక్షని వినిపించేసారు ఒక అరగంట సేపు ఏమేమి జరిగిందని. ఎంత ఇంట్రెస్ట్ అంటే పెద్ద పెద్ద మహానాయకులు అంతా ఉండేది. ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడటం అంత ఇంట్రెస్ట్ ఉండేది. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మర్ రాష్ట్రంలో కూడా చూసాం సార్, ధర్నాలు చేస్తారు, బైకాట్ చేస్తారు, ఇటువంటి చేస్తారు కానీ మీడియా పాయింట్ దగ్గర కూడా ఏ భాష మాట్లాడు అంతకంటే అధ్వానంగా అసెంబ్లీ. మెయిన్ కాస్కర్ ఆంధ్రప్రదేశ్ సార్, లాస్ట్ టైంలో అక్కడ పార్టీ అధ్యక్షుడు గారు ఉన్నప్పుడు కంట్రోల్ చేయాలి, ఒక మాట అన్నప్పుడు కంట్రోల్ చేస్తే ఇంకోటి కాదు. ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే అసెంబ్లీలో నువ్వు మోహన్ వాణి మోహతనం ఉందా అరే గుంత తీసి పార్టీ చేస్తే ఇంకా మన రోడ్డు మీద కొట్లాడుకుంటున్నావు శాసనసభలు ఇటువంటి ఇది అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక్కదే అనడానికి లేదు సార్. ఫస్ట్ తప్పు రోజు ఎదుటి వాళ్ళు అయినా ఇంకోటి కూడా మాట్లాడు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసాయి. ఎంత దిగజారిందంటే రఘురామకృష్ణ గారు మాట్లాడుతుంటే రోజు గంట చెప్పి పాయించారు. ఏం సార్ ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాం, అరే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి బంజారా టీవీ అని పిల్లలు ఉన్నారు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏదైనా వెళ్తామంటే మాట్లాడండి, వాదించండి, రూల్స్ చెప్పండి, దానిలో లీగాలిటీ చెప్పండి, అంతేగాని అది లేకుండా బూతులు తిట్టుకోవటం ఏం బూతులు సార్, అవి కొట్లాడుకునేదే తక్కువ. అంతకంటే యుద్ధమైంది. ఇప్పటికైనా పార్టీలు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, పార్టీ నుంచి ఎమ్మెల్యే వాళ్ళు ఒకసారి 10 మంది కలిసి అసెంబ్లీలోకి వస్తే వాళ్ళ ప్రవర్తన తెలుస్తుంది సార్. ఎగ్జామ్ రాసిన వాళ్ళు తెలుస్తుంది కదా, ఎంత రాసిన రాయన వాళ్ళతో ఏం మాట్లాడతాం. ఇదని ఇప్పటికైనా పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏదైనా విమర్శించండి, పాలసీలను విధానాలను తప్పులు ఎత్తి చూపండి, కానీ ఈ భాష మాట్లాడితే ప్రజలు సహించారు, ఇంట్లో పిల్లలు కూడా సహించారని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరకాలనరెడ్డి గురుమూర్తిరావు గారు విశాఖపట్నం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గురుమూర్తిరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానల్ మెంబర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బూత్ సామరాట్ అని చెప్పారు మాపట్ల బెదిలి బూత్ సామరాట్ అక్కడ మించి ఒక బూతులు మాట్లాడతారు అసెంబ్లీ అయినా సరే అక్కడ లేడీ లేడీ నాయకులు కూడా అలా మాట్లాడతారు. అలా అసలు వాళ్ళు ఎంత సిగ్గుపోట్లేదు వాళ్ళు స్పర్శించినట్టు వాళ్ళు వాళ్ళ బాస్ పెంచుకుంటారని ఒకళ్ళ మించి వాళ్ళు తెలుస్తున్నారా, అది బూత్ పురాణం చేస్తే వాళ్ళు బాస్ పెంచుకుంటాడా. పూర్వప్పుడు అలా లేదే, ఈ అసెంబ్లీలో స్టార్ట్ అయింది మరి చంద్రబాబు తిట్టండి షూట్ చేయండి వృద్ధియండి అని తప్పలేదా. ఈనాడు రవిరాజు గారు ఆయన పుట్టినరోజు కానీ అరెస్ట్ చేశారే ఎంత అన్యాయం అది. ఏ విధంగా రాజద్రోహం అండి, రాజద్రోహం అంటే ఏంటి, రాజుద్దారు కదా. ఇప్పుడు వాళ్ళు బయలు వచ్చింది కదా, అందులో ఏంటంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు తిట్టకూడదు. ఒక లాస్ట్ స్టార్ట్ సెకండ్ ఒక స్థాపిత ఉంది ఎంత నీటిగా బాగుంటే అంత గౌరవ పెరిగింది. కానీ ఒకళ్ళు మించి ఒకళ్ళు బూతులు బాగుంటే వీళ్ళు ఎక్కడ మనసు అడుపు తప్పకి మాత్రం మాట్లాడదు. అధికారం చేసుకోవద్దు కాబట్టి అధికారం చేసుకోవద్దు కాబట్టి ఉడుకుంటారు. కానీ ఇది ఎలాగా వీళ్ళు వాడరు అనుకుంటారు మనసులో అని పైకి వాళ్ళు చెప్పరు. అందువల్ల ఎంత ఎంత జాగ్రత్త ఎలాంటి వాజ్పేయాల మాట లాల్మోహన్ మాట్లాడు, ఇందిరా గాంధీ మాట్లాడింది, వీళ్ళు ఎవరు ఎట్లాబరల్లో మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, అలా మాట్లాడాలి. అక్కడ స్టాలిన్లో మాట్లాడారు అలా మాట్లాడలే కానీ చంద్రబాబు మాట ఆ రోజుల్లోని అలా మాట్లాడలే కానీ సోచన మాట్లాడతారండి. ఇక్కడ మాట పెట్టుకుంటారు ఈ భూతిపురాన్ని అర్థంకాడు ఒకళ్ళు అలా మాట ఒకళ్ళు మించి ఒకటి మాట్లాడితే వాళ్ళ బాస్ పెట్టుకుంటాడు అది వాళ్ళకి కావాల్సింది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుమూర్తిరావు గారు. అండి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఇక్కడ మీ పార్టీకి సంబంధించి ఒకవేళ ఉంటుంది ఏ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి లేకపోతే కవర్ డ్రైవ్ చేసుకునే విధానం ఉంటుంది అది పక్కన పెడితే ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్, అంటే మీ పార్టీ అవ్వచ్చు వేరొక పార్టీ అవ్వచ్చు, అంటే నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అది ఒక సబ్జెక్ట్గా తీసుకుంటున్నారా?
సార్ ఈ రోజు అసెంబ్లీ సమావేశం జరిగేది ఒక సబ్జెక్ట్ గురించి చర్చ జరగడానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తే అధికార పక్షం దానికి ముందుకు తీసుకెళ్తుంది. అది వదిలేసి ఎంతసేపు బ్లేమ్ చేసి ప్రతిపక్షాలు రానేలేదండి అసెంబ్లీకి. ప్రతిపక్షాలు రానేలేనప్పుడు అధికార పక్షం ఏదైతే పాలసీలు ఉన్నాయో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దానికి సంబంధించి చెప్పచ్చు. అలా అలా కాకుండా ఎందుకు విరుచుకుపడి ఎందుకు బూతులు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ప్రతిపక్షాలు లేనే లేరు అక్కడ విమర్శించడానికి, కోపం తెప్పించడానికి. అసెంబ్లీలో మైక్లు మాట్లాడుతా అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఉంటారు సార్, ఆ సబ్జెక్ట్ పైన చర్చ జరిగేటప్పుడు సబ్జెక్ట్ మైక్లు ఉన్నాయని మాట్లాడతారా? ఎదుటి మనిషి ఎంతసేపు నువ్వు బ్లేమ్ చేసి మాట్లాడతాను, ఎంత ఓపిక సహనంతో ఉంటారు సార్ ఎదుటి మనిషి? అక్కడ 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 ఓపిక, అక్కడ మీ ఓపికనే లేకపోతే అక్కడ అధికార పార్టీ ఓపికనే లేకపోతే సహనాన్ని పరీక్ష పెట్టడానికి ఎవరు లేరు. ఓన్లీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రమే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అటువంటి సమయంలో జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఎందుకు విరుచుకుపడాల్సి వచ్చింది సార్? ఒక ఒక మాట సెల్ఫ్ రూప్ కోసమా? క్లారిటీగా డిస్కస్ చేయండి, క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు కోవాక్సిన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తాలేదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెచ్చినట్టు వాళ్ళు వాళ్ళ పత్రిక ఎల్లో పత్రికల్లో ఎల్లో మీడియాలో చూపిస్తా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? 11% భారతదేశం అంతా కలిపి 11% వ్యాక్సిన్ లేస్తే ఈ రోజు మన రాష్ట్రంలో కూడా 11% వరకే వ్యాక్సిన్ లేదు. కొల్లాకపోయారు ఆయన డబ్బు పెట్టడానికి చూపిస్తా ఉంటే ఇలాంటి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పాలి సార్? అంటే అంత దిగదారిపోయారా? అంటే దిగదారు మాటలు మాట్లాడితేనే మనిషిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలా? ఇగ్నోర్ చేయండి, అటువంటి విషయాలు పట్టించుకోకండి. దానికి అలవాటు, అటువంటి విషయాలు పట్టించుకోకండి. ప్రభుత్వం సక్రమైన పాలన చేసేటప్పుడు ప్రతిపక్షాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ బోల్డ్ విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు పట్టించుకోకండి, ఆ విమర్శలు పట్టించుకోకండి. ప్రభుత్వం మంచి పాలన నేను అడిగిన దానికి మీరు పట్టించుకోకూడదా? మీరు అడిగిన దానికి మీరు ఖచ్చితంగా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పట్లేదు. అసెంబ్లీలో రెచ్చగొట్టడానికి ఎవరు ఉన్నారండి? అసెంబ్లీలో ఎవరు రెచ్చగొట్టారు? వేదిక అసెంబ్లీలో చర్చలు జరుగుతా ఉంటే ఆ చర్చలకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు సబ్జెక్ట్ కరెక్షన్ అసెంబ్లీ సమావేశాలు చూసారా? తప్పుడు మాటలు సార్. అసెంబ్లీ సమావేశాలు చూసారా వేణుగోపాల్ గారు? హలో, మీతోనే మాట్లాడుతున్నాను. అసెంబ్లీ సమావేశాలు చూసారా? అసెంబ్లీ సమావేశాలు చూసాం కాబట్టి వేదిక అసెంబ్లీలో నుంచి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలు అసలు పాల్గొన్నారా? టీడీపీకి సంబంధించిన వ్యక్తులు